వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తుంది యూటీఎఫ్. అయితే మొన్ననే మనం నిజామాబాద్లో ఒక ఇన్సిడెంట్ చూసినాం. ఒక టీచర్ను స్కూల్ నుంచి గుంజుకపోయి క్షమాపణలు చెప్పించిన పరిస్థితి మనం చూసినాం. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు యూటీఎఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి చావ రవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. విధుల్లో ఉన్న టీచర్ని స్కూల్లో నుంచి గుంజుకపోయి ఒక క్షమాపణలు చెప్పించిన సంఘటన ఎట్లా చూడాలండి? అదొక అరాచకమైనటువంటి ఒక అనాగరికమైనటువంటి వ్యవస్థకి ప్రతిరూపంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గురువు అంటే గౌరవం లేకపోవటం, లేకపోతే విద్యార్థులకి పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠాలు చెప్పనిచ్చే పరిస్థితి లేకుండా, ఒక రాజ్యాంగం ఈరోజు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక మూక సంస్కృతి, మేము చెప్పిందే నడవాలి, మేము అనుకున్నట్లే ఉండాలి అనే పద్ధతిలో ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ క్రమంలోనే ఈరోజు మన రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి సంస్కృతి ఈరోజు మన దగ్గరికి వచ్చినట్టు కనపడతా ఉంది. అందుకని అందులో భాగంగానే చూడాలి తప్ప ఇదేదో ప్రత్యేకంగా వచ్చిందని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒక ఆధిపత్య ధోరణి, ఆధిపత్య ధోరణి దానికి అనుగుణమైనటువంటి ఒక కల్చర్ ఈరోజు ప్రమోట్ చేయబడతా ఉంది దేశవ్యాప్తంగా పథకం ప్రకారం. ఆ క్రమంలోనే ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగిరిలో మల్లికార్జున అనే ఉపాధ్యాయుడు స్కూల్లో పాఠాలు చెబుతున్నా, ఆయన తెలుగు ఉపాధ్యాయుడు. వాస్తవంగా ఆయన పాఠం బోధించేటప్పుడు దేవుడు ఉన్నాడా లేడా లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అన్న మాటలు ఏమి కావు. వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటన ఏంది? ఎందుకు అలాంటి వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఆగస్టులో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది విహెచ్పి భజంగ దళ కార్యకర్తలు ఆయన దగ్గరికి చందా కోసం వచ్చారు, గణేష్ చందా కోసం వచ్చారు. గణేష్ చందా నేను ఇవ్వను అన్నాడు. ఎందుకు, టీచర్లు అందరు ఇస్తున్నారు, మీరు కూడా ఉద్యోగం చేస్తున్నారు, చందా ఇవ్వమంటే నేను ఎవరి విశ్వాసాలు వాళ్ళకుంటాయి, నేనేమి దేవుడిని నమ్మను, ఈ గణేష్ ఉత్సవాలు ఇవన్నీ అవసరం లేదు, నేను చందా ఇవ్వను అంటే అట్లెట్లా నువ్వు గణేష్ని నమ్మకుండా సరస్వతీదేవిని నమ్మకుండా నువ్వు ఎట్లా చేస్తావు? సరస్వతీదేవి లేకుండానే, ఆ సరస్వతీదేవి కరుణ లేకుండానే నువ్వు ఉద్యోగం సంపాదించినవా, టీచర్ అయినవా అని మాట్లాడితే, సరే మన దేశంలో అంటే సరస్వతీదేవిని మీరు నమ్ముతున్నారు, కానీ మరి అమెరికా లాంటి చోట ఏ సరస్వతీదేవిని నమ్మట్లేదు కదా వాళ్ళు, అయినా వాళ్ళు అడ్వాన్స్ అయ్యి ఉన్నారు కదా, అందుకని అవన్నీ మీరు అనుకునేవని చెప్పి ఆయనతో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరిగింది కొంత. సో ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడాలో ఆయన, ఎందుకంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోయారు ఆ రోజు. మరి ఇప్పుడు ఎందుకు ఈ దాడి వచ్చింది అని అంటే, ఇప్పుడు రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్న పరిణామాలు మనం చూసిన తర్వాత, మరి వాళ్ళ అయ్యప్పల్ని గురించి కామెంట్ చేశాడని ఒక దగ్గర, లేకపోతే సరస్వతీదేవి గురించి ఆమె అర్హతలు ఏంటని ఎవరో కామెంట్ చేశారని ఒక దగ్గర, ఇట్లాంటి నిరసనలు గొడవలు జరుగుతున్న సందర్భంలో దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని ఆ టీచర్ మీద కక్ష సాధించాలని అనుకున్నట్టుగా అనిపిస్తుంది. బహుశా దీని ద్వారా మొత్తం అంటే మీరు మా భావాలకు వ్యతిరేకంగా ఉంటే ఎక్కడైనా సరే మేము ఈ రకంగానే దాడి చేస్తామనే పద్ధతిలో ఇవాళ మనం చూసాం. ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ సంఘటన చూసాం కదా, ఆయన గోమాంసం అనే పేరుతోటి దాడి చేసి, ఆయన మేకమాంసం అయినా అది గోమాంసం అని చెప్పేసి దాన్ని నిరూపించే ప్రయత్నం చేసి కొట్టి చంపినటువంటి సందర్భం మనం చూస్తాం. అదే పద్ధతిలో ఇక్కడ కూడా వాళ్ళు దాడి చేయాలనుకున్నారు, పోయి ఆ టీచర్ మీద దీన్ని ఉపయోగ అవకాశంగా తీసుకొని పిల్లలకి దేవుడు లేడని బోధిస్తున్నాడు, లేకపోతే సరస్వతీదేవిని దూషించాడు అనే పద్ధతిలో టీచర్ మీద చర్యలు తీసుకోవాలా, క్షమాపణలు చెప్పాలని పోయారు. పోయిన వాళ్ళలో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, విహెచ్పి బజరంగ దళ కార్యకర్తలు ఉన్నారు. ఎవరన్నా పేరెంట్ ఉన్నారా? ఒకవేళ నిజంగానే ఆ పిల్లలకి ఆ టీచర్ ఏమైనా ఒకవేళ వేరే మతం గురించి అన్యమతం గురించి బోధించాడని అంటాను, ఆయనేమి క్రిస్టియన్ కాదు, ఆయనేమి ముస్లిం కాదు, ఆయన కూడా హిందూ మతంలోనే పుట్టినాడు, కానీ అసలు మతం ప్రస్తావనే లేదు అక్కడ పాఠశాలలో మతం ప్రస్తావన. ఆయన తనకు తానుగా తను నాస్తికుడు, తను దేవుళ్ళ గురించి లేకపోతే దేవతల గురించి నమ్మకం లేదు ఆయన. అంత మాత్రం చేత ఆయన పిల్లలకి ఆ పాఠాలు బోధించాడని కాదు,
కానీ సైంటిఫిక్ టెంపర్ గురించి మనం రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చిన తర్వాత సైంటిఫిక్ టెంపర్ గురించి మనం మాట్లాడొచ్చు. అట్లాగే రాజ్యాంగంలో మన భావ స్వేచ్ఛ ఉంది కదా, మన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకుండా టీచర్ని నువ్వు ఇచ్చేసావు వచ్చేసావు అని చెప్పేసి ఆ ధర్నా చేస్తే నేనేం అనలేదు అని అంటే పాత రికార్డు తీసుకొచ్చి అది ఇప్పుడు బయటపెట్టి ఆ రోజు నువ్వు ఇట్లా మాట్లాడినావు అంటే ఆ రోజు గణేష్ చందా కోసం వీళ్ళు పోవటం మాట్లాడడం ఒక భాగం, కానీ పిల్లల్లో పిల్లలకు కానీ పిల్లల స్కూల్లో కానీ ఆయన ఆ రకంగా బోధించింది కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, పై అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు, విచారణ జరపవచ్చు, యాక్షన్ తీసుకు. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఒక అనాగరికంగా స్కూల్ ముందు స్కూల్లోకి పోయి గొడవ చేసి టీచర్ మీద దౌర్జన్యం చేసి దుర్భాషలాడి ఒత్తిడి చేసి నువ్వు క్షమాపణ చెప్పాలని అంటే సరే మిగిలిన టీచర్లు పోలీస్ సమక్షంలోనే ఎందుకు ఏదో పని అయిపోద్ది కదా, ఎంఈఓ తర్వాత మిగిలిన టీచర్స్ వాళ్ళందరూ కలిసి ఏదో వాళ్ళు వచ్చారు ఎందుకు వచ్చింది గొడవ పోనీయమని అంటే ఎంఈఓ వచ్చిన తర్వాత కూడా పోలీసులు వచ్చిన తర్వాత కూడా అలాంటి చర్య జరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు? జరగడం తప్పది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండటం సరైనది కాదు. ఈరోజు పోలీసులు మూక స్వామ్యానికి లొంగిపోతారా, చట్టాన్ని రాజ్యాంగాన్ని రక్షిస్తారా? మరి చట్టాన్ని రక్షించాలన్నప్పుడు చట్ట ప్రకారం ఆ ఉపాధ్యాయుడు తరగతిలో విధుల్లో ఉన్నప్పుడు పాఠశాల విధుల్లో ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. మరి అధికారిక విధుల్లో ఆయన విధులకు ఆటంకం కల్పించి అతని మీద ఈ రకంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా, అతన్ని అక్కడి నుంచి వాళ్ళని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. పంపించకపోగా బలవంతం చేసి టీచర్ని ఒప్పించి క్షమాపణ చెప్పించడానికి ఒప్పించి ఆ క్షమాపణ కూడా అక్కడ కాకుండా నీకు దేవుడి మీద నమ్మకం లేదు కదా, నువ్వు పా ఆంజనేయ స్వామి గుడికే పోదావు, గుళ్ళోనే నువ్వు పూజలు చేయాలా, నువ్వు అక్కడ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను నమ్మను దేవుణ్ణి అన్నవాడిని నువ్వు నమ్మాలా అని చెప్పి తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి ప్రదర్శనగా పోలీసుల ఎస్కార్డ్తో ప్రదర్శనగా గుడికి తీసుకెళ్ళి బొట్టు పెట్టి పూజ చేయించి అక్కడ క్షమాపణ చెప్పించి ఎంత దుర్మార్గం ఇది. ఉపాధ్యాయ సంఘాలు దీని మీద ఎట్లా స్పందిస్తున్నాయి అంటే ఫస్ట్ సెకండ్ రోజు ఏం కనిపించలేదు దాని మీద స్పందన. ఇప్పుడు మిగతా మీ ఉపాధ్యాయ సంఘాన్ని మిగతా సంఘాల స్పందన ఎట్లుంది? ఉన్నది ఈరోజు అన్ని సంఘాలు ఏం చేస్తారు? ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆల్మోస్ట్ ఖండించిన ఇన్సిడెంట్. ఏదో ఒకటి రెండు ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆ మూక స్వామ్యానికి సపోర్ట్ చేసి చేయవచ్చు తప్ప ఆల్మోస్ట్ అందరూ ఇవాళ మనిషి అన్నవాడు ఎవడైనా కానీ దీన్ని ఖండించాలి తప్పనిసరిగా. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అనుకున్న ప్రతి వాళ్ళు కూడా ఉపాధ్యాయుడి పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉపాధ్యాయుడు మరి అట్లాగా నిలబడకపోతే ఉపాధ్యాయుడు స్వేచ్ఛ పాఠం చెప్పేది ఎట్లా? రిపోర్ట్ భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనా, లేకపోతే భూమి బలపరుపుగా ఉందని చెప్పాలనా? పాఠాలలో పురాణాల ప్రకారం భూమి బలపరుపుగా ఉందని చెప్పమంటాడు, చాప చుట్టినట్టు చుట్టాడని చెప్పి చెప్తారు కదా, అట్లా ఉందా? లేదు కదా, భూమి గుండ్రంగా ఉందని చెప్తాం. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా? వీటి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సైన్స్ చెప్పాలనా లేదా? అందుకని శాస్త్రీయ ఆలోచనలు సైంటిఫిక్ టెంపర్ని మేము ప్రమోట్ చేయాల్సి వచ్చినప్పుడు పిల్లల్లో అది మూఢ విశ్వాసాలని మూఢ నమ్మకాలని పోగొట్టడం అనేది విద్య యొక్క ప్రధాన లక్ష్యం. మరి దానికి భిన్నంగా మేము ఇవాళ పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఇబ్బంది కదా. అందుకని ఖచ్చితంగా దీని మీద ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలంతా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాటికే మేము ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా కానీ మేము స్పందించాం, అట్లాగే ఇతర ఉపాధ్యాయ సంఘాలు కూడా కొన్ని స్పందించాం. అయితే మొదటి ఇన్సిడెంట్ ఒకరోజు జరిగింది, తెల్లవారే పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత విషయం తెలిసింది. స్టేట్ లెవెల్ తెలిసిన వెంటనే ఆ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఒక్కటైనవి, అట్లాగే స్టేట్ లెవెల్లో మేము చేసాం నిన్న, తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని సీరియస్గా తీసుకెళ్లే దానికోసం ఆ వాళ్ళ మీద ఎవరైతే ఆ టీచర్ ఇంకోటి పైగా ఏంటంటే ఆ టీచర్ దళితుడు, దళిత టీచర్ కాబట్టి దళిత టీచర్ని ఇంకా చులకనగా చేస్తూ ఆ రకంగా అవమానించడాన్ని ఖచ్చితంగా అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి అట్రాసిటీ కేసు బుక్ చేయటం, రెండు ఓ ఉపాధ్యాయుడిగా పాఠశాలలో తన స్వేచ్ఛగా పాఠాలు బోధించకుండా అడ్డుకోవడం అనేటువంటిది నేరం. అధికారికంగా విధుల్లో ఉన్నటువంటి టీచర్ని బయటికి తీసుకొచ్చి గుడికి తీసుకెళ్ళి తన అభిష్టానికి వ్యతిరేకంగా చేయటం అనేటువంటిది ఇంకోనే. ఇన్ని రకాలైనటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకునేదాకా ఉపాధ్యాయ సంఘాలుగా మా వంతు ప్రయత్నం ఏం చేస్తాం, మేము సామాజికవేత్తలు అభ్యుదయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక్కటి చేసి ఇవాళ ఉపాధ్యాయుడు జరగవచ్చు, రేపు డాక్టర్లో జరగవచ్చు, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు,
అందుకని ఇది ఇంతటితో వదిలిపెట్టడం కాదు, ఇది గతంలో లేనిది, కొత్త సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వమత సౌభ్రాతృత ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దీన్ని కాపాడుకోవడం కోసం ఇదొక నాంది ప్రస్తావనగా తీసుకొని నేను తప్పనిసరిగా ఆ టీచర్ మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఒక భాగం అయితే, రేపొది ఇంకే స్కూల్లో కూడా ఏ విద్యా సంస్థలో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి మూకదాడులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మేము ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్గా మేము ఆ బాధ్యత కూడా తీసుకున్నాం. ఇంకా ఆ ప్రయత్నాలు కూడా ఉన్నాం. రాబోయే 2-3 రోజుల్లో మేము మేధావులందరినీ ఐక్యం చేసి, ప్రోగ్రెసివ్ థింకర్స్ అందరినీ ఐక్యం చేసి వాళ్ళ ద్వారా దీని మీద కొంత ప్రొటెస్ట్ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. యూటీఎఫ్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతారు? మేము అడిగేది ఎవరైతే ఈ అరాచక శక్తులు మతం పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి అరాచక శక్తులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటి మీద మతం ముసుగులో వాళ్ళు చేస్తున్న దారుణాలు, ఈ దౌర్జన్యాలు వీటన్నిటి మీద కఠినంగా అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసం ప్రభుత్వం వెనక ముందాడితే ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మరి ఏ ఆలోచనతో ఉందో నాకైతే తెలియదు. మరి జరిగిన ఇన్సిడెంట్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజంగ దళ్ కార్యకర్తలు పోయి స్కూల్ మీద పేరెంట్స్ కానటువంటి వాళ్ళు ఆడ ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం ఆ రకంగా ఆదేశాలు ఇవ్వాలి. విద్యామంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇంక ఇతర హోంమంత్రి కానీ ఇమీడియట్గా పోలీసులకి వార్నింగ్ ఇచ్చి ఆ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని ఉండాల్సింది ఈ పాటికి. మరి అటువైపు ఆ రకమైన ఇనిషియేషన్ ప్రభుత్వం నుంచి ఉంటేనే ఈ ప్రభుత్వం నిజంగా సెక్యులర్గా అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కర్ణాటకలో హిజాబ్ సమస్య కూడా స్కూల్లోకి విద్యార్థినీలు హిజాబ్ వేసుకొని రావడం మీద పెద్ద వివాదం చెలరేగింది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక స్కూల్లో మతానికి సంబంధించిన ఒక అంశం ముందుకు రావడం, అంటే వీటన్నిటిని ఎట్లా చూడాలి? మీ సంఘంగా దీని మీద ఏం కామెంట్ చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ అంటే హిజాబ్ ఘటన అనేటువంటిది, హిజాబు ఉండాలా లేదా అనేటువంటిది వాళ్ళ ఇష్టం, ధరించాలా లేదా అనేటువంటిది ఆ అమ్మాయిల ఇష్టం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆంక్షలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది సపరేట్ ఇష్యూ చూడాలి. కానీ స్కూల్లోకి వేసుకురావద్దని చెప్పేటువంటి అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళు హిజాబ్ వేసుకొస్తే మేము కాషాయం వేసుకొస్తామంటే నీకు ఏం వేసుకొస్తావు, నువ్వు వేసుకొచ్చుకో, యూనిఫామ్ ఉంది, రోజు రెగ్యులర్గా వచ్చుకో, యూనిఫామ్ వేసుకుని వస్తారు. హిజాబు వేసుకోవడం అనేటువంటిది వాళ్ళకు ఒక మత సాంప్రదాయంగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటిదాకా లేని ఆటంకం ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఇప్పటిదాకా వాళ్ళు వేసుకొస్తున్నారు. హిజాబ్కి వ్యతిరేకంగా మహిళలు పోరాటం, వాళ్ళ ముస్లిం పర్సనల్లాలో దాని మీద పోరాటం చేయటం అంతర్గత సమస్య. అది ఇవాళ ఇరాన్లోనూ ఇంకెక్కడో జరుగుతున్న పోరాటం ఏదో హిజాబ్కి వ్యతిరేకంగా, అది సపరేట్ ఇష్యూ. కానీ ఇక్కడ హిజాబ్ వేసుకొని స్కూల్కి వస్తే నీకేం నష్టమైంది, నీకేం ఆటంకమైంది? వాళ్ళ తల చుట్టూ గుడ్డ కట్టుకుని వస్తే నీకు వచ్చిన నష్టం ఏముంది? దాన్ని అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ఇది మొదటి సంఘటన అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక సీరియస్ ఇష్యూగా వచ్చింది. కానీ గతంలో కూడా మత మార్పిడి చేస్తున్నారని, మత బోధనలు చేస్తున్నారని టీచర్లని, అన్య ముస్లిం టీచర్లను లేకపోతే క్రిస్టియన్ టీచర్లను సస్పెండ్ చేయించిన చరిత్రలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసిన చరిత్రలు ఉన్నాయి. అక్కడో ఇక్కడో ఒకటి అలా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ టీచరు ముస్లిమో లేకపోతే క్రిస్టియనో అయితే దాన్ని ఎట్లాంటిది మతరంగ బులిమేవాళ్ళు, అది ఇంకో రకం ఉండేది. ఆయన కూడా హిందువే, హిందూ అయి ఉండటం వల్లనే ఇవాళ హిందూ దళితులు అయినటువంటి సందర్భంలో అతని మీద దాడి చేసినటువంటి సందర్భం మనం చూస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు లేడని చెప్పాడు, లేకపోతే సరస్వతీ దేవుని నిందించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మతాలు కాదు, కులాలు కాదు, వాళ్ళ రాజకీయాల కోసమే ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దాడులు జరుగుతున్నాయి అనటానికి ఇది ఒక క్రిస్టల్ క్లియర్ ఎగ్జాంపుల్ అన్నమాట. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అనే కామెంట్ చేయడము రాజ్యాంగ విరుద్ధమవుతుందా? దానికి వ్యతిరేక కేసులు ఇట్లా నమోదవరాన్ని ఇట్లా చూడాలి? ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అవుద్ది? చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని నేను కూడా నమ్ముతున్నా. ఎందుకంటే ఆమె ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు. భర్త జ్యోతిబా పూలే ఆమెకు చదువు నేర్పించి ఉపాధ్యాయ శిక్షణనిచ్చి పాఠశాల పెట్టించాడు. మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన చరిత్ర
దేశంలో మొట్టమొదటిగా బాలికల విద్య కోసం మైనారిటీల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిన చరిత్ర జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతులది. మరి అటువంటిప్పుడు ఆమె చదువుకొని ఒక ఉపాధ్యాయురాలుగా బాలికా విద్య కోసం ఆహారం జీవితాంతం శ్రమించినటువంటి ఆ దంపతుల్ని చదువుల తల్లి అని అంటంలో తప్పే ఉంది, సావిత్రిబాయిని చదువుల తల్లి అంటంలో తప్పే ఉంది. అందుకని చదువుల తల్లి అనే దానికి ఎక్కడో పురాణాల్లోనో ఎవరినో తీసుకొచ్చి పెట్టి చదువుల తల్లి అని అంటే క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారు, లేకపోతే ఎంతమంది చదువు చెప్పిందని అడుగుతారు, ఇవన్నీ వస్తాయి. ఎవరో మొన్న మాట్లాడినటువంటి రంజల్ రాజేష్ అడిగిన ఏదైతే ప్రశ్న ఉందో దాన్నే మీరు కోట్ చేస్తున్నారు ఇప్పుడు. ఉండొచ్చు, ఎందుకంటే అది వీడు ఏదైనా కానీ కార్యకారణ సంబంధం గురించి మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక సమస్య గురించి మనం మాట్లాడేటప్పుడు దానికి ఉన్నటువంటి రీజనింగ్ అనేది చాలా అవసరం. నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు చదువుకున్నావంటే పరీక్ష, మనం పరీక్షలు రాసేది దేనికోసం? పరీక్షల్లో మన సామర్థ్యాలని టెస్ట్ చేసే దాంట్లో రీజనింగ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జాము, టీఎస్పిఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ కానీ వీటన్నిటిలో రీజనింగ్ అనేది ఉంటుంది. ఆ రీజనింగ్ లేకుండా మన ఆలోచనని చంపేయాలనే ఏదో మూఢంగా గతంలో వాళ్ళు చెప్పారు కాబట్టి మనం అది నమ్మాలి అని అంటే కరెక్ట్ కాదు. రాత్రి పగలు ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఉందా లేదా? వర్షాలు ఎందుకు పడుతున్నాయి? ఇవాళ చలికాలంలో ఎండ ఎందుకు ఎక్కువైతుంది? లేదా తుఫాన్లు ఎందుకు వస్తుంది? వీటన్నిటికీ ఏదో ఒక కారణం ఉంటుంది కదా. అట్లాగే ఇవాళ చదువుల తల్లి అన్నామనంటే చదువుల తల్లి అనటానికి కారణం ఉండాలి కదా. అందుకని సావిత్రిబాయి పూలే ఈ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా బాలికా విద్య కృషి చేసింది, మైనార్టీల విద్య కృషి చేసింది. కాబట్టి ఆమె చదువుల తల్లి అనటంలో తప్పే ఉంది. ఇప్పుడు స్కూళ్ళల్లో సరస్వతి విగ్రహాన్ని పెట్టడం, దాన్ని ఒక పెద్ద మూమెంట్ లాగా తీసుకెళ్ళి ప్రతి స్కూల్లో కంపల్సరీగా అది చేయడాన్ని మీ సంఘం ఎట్లా చూస్తారు? సరస్వతి విగ్రహాలు పెట్టడాన్ని, సరస్వతి స్తోత్రాలని పాఠశాలల్లో చదివించడాన్ని గతంలో ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ముందు మన సమాజంలో ఆది నుంచి వస్తుంది, సాంప్రదాయకంగా వస్తున్నాయి, పెద్ద దాన్ని నన్ను సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చదువుల తల్లి సరస్వతీదేవి అంటారు, అందుకని సరస్వతి నిలయాలని విద్యాలయాలంటే సరస్వతి నిలయాలు, అందుకని సరస్వతీదేవి విగ్రహాన్ని పెట్టడం పెద్ద దాన్ని ఎవరైనా సీరియస్ తీసుకోలేదు. కానీ ఇవాళ దాన్ని అదొక మత చిహ్నంగా మార్చేశారు. ఎవరు మార్చేశారు? సంఘపరివార శక్తులు. సంఘపరివార శక్తులు ఇప్పుడు పాఠశాలల్ని మత కేంద్రాలుగా మార్చేసిన పరిస్థితుల్లో ఇవాళ అభ్యంతరాలు వస్తాయి. లేకపోతే మామూలుగా హిందూ సమాజంలో ఇవాళ భారతీయ సమాజంలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. పాఠశాలలు అంటే సరస్వతి నిలయాలు అని అంటాన్ని ఎవరు కాదనలేదు. కానీ ఇవాళ పర్టికులర్గా దాన్ని ఒక మత చిహ్నంగా మార్చిన తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగం గురించి మాట్లాడాల్సి వస్తుంది. సరస్వతీదేవి విగ్రహాన్ని అంటే వీటి మీద ఒక ప్రశ్న రావడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ సంఘాలే కారణమని మీరు ఆరోపిస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇవాళ దాన్ని సరస్వతి విగ్రహాల మీద గతంలో లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు దాన్ని ఒక కాన్షియస్గా దాన్ని ఒక మత చిహ్నంగా మార్చేశారు కాబట్టి ఇప్పుడు దాని మీద చర్చ వస్తుంది. ఎందుకంటే ఇవాళ అది వాళ్ళు ఎప్పుడైతే మత చిహ్నం చేశారో అప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడాల్సి వస్తుంది. రాజ్యాంగం ఏం చెప్పింది? ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వం కానీ ఇవాళ మతాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మతాలకి, కులాలకి అతీతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి సరసత్తాక లౌకిక సార్వభౌమ అది రాజ్యంగా మనం ఉండాల్సినటువంటి గణతంత్ర రాజ్యం అని చెప్పాము. మరి దానికి అనుగుణంగా ఉండాలి కదా. మరి దానికి అనుగుణంగా ఇవాళ పాఠశాలలు ఉండట్లేదు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండట్లేదు. మతం వ్యక్తిగతం, నువ్వు మతాన్ని నీ మతం నీకు ఉంటుంది, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి మత విశ్వాసాలు ఉంటుంది, నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకో. కానీ నువ్వు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ విద్యా సంస్థలో, ప్రభుత్వ కార్యాలయాల్లో మతాన్ని తీసుకొచ్చి మత చిహ్నాలు పెట్టుకోవటం, లేకపోతే మతానికి అనుగుణంగా ఆచారాలను పాటించాలని అనుకోవటం, ఇది మాత్రం తప్పనిసరిగా రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అందుకని వాటి మీద మనం ఖచ్చితంగా, మీరు ఎప్పుడైతే ఒక మతానికి సంబంధించినటువంటి ఆచారాలను చేస్తే ఇంకో మతం పిల్లవాడు ఉంటాడు స్కూల్లో, మెజారిటీ మైనారిటీ పక్కన పెట్టండి, చదువుకునే పిల్లలందరినీ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కులవివక్ష ఉండేది, కులాల వారిగా అంటరాని వాళ్ళని దూరంగా పెట్టిన ఇవాళ అంటరానితో నిర్మూలించాలని చెప్పేసి ఆ నిర్మూలించబడే చోటు ఎక్కడైనా ఉందంటే అది కేవలం పాఠశాల. పాఠశాలలో వీళ్ళు చదువు చెప్పే టీచర్కి కిందన్న స్టూడెంట్స్ ఎవరే కులం అనే దాంతో సంబంధం లేదు, టీచర్లందరికీ పాఠాలు చెప్తారు.
పిల్లలందరికీ పాఠాలు చెప్తాడు ఒకే పద్ధతిలో పాఠాలు చెప్తారు ప్రోత్సహిస్తారు కానీ వాళ్ళ దానికి భిన్నంగా ఈ రోజు మతాల పేరుతోటి కులాల పేరుతో వేరు చేయాలనేటువంటి పరిస్థితి వస్తుంది ఇది దుర్మార్గం దీని తప్పనిసరిగా ఇది ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు దీని మీద సరైనటువంటి కట్టడి చేయకపోతే రాజ్యాంగాన్ని పాటించినట్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు ఇప్పుడు ఇలాంటి మతం చొప్పించడాన్ని స్కూళ్ళల్లో అదే విధంగా మతం పేరుతోటి దాడులు చేయడాన్ని ఇవి భవిష్యత్తులో జరగకుండాలంటే ఎలాంటి అవి తీసుకోవాలి తప్పనిసరిగా ఇప్పుడు ఆ చేస్తున్న వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి చర్యలు తీసుకున్న వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఒక సైంటిఫిక్ టెంపర్ని పెంచే దానికోసం కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక కాన్షియస్గా కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎవరైతే ఈ మతాన్ని రాజకీయాన్ని కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవాలని మత ఉద్రిక్తతను సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు ఓ సెక్యులర్ స్టేట్గా అటువంటి ఒత్తిళ్ళ లొంగకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే అప్పుడు ఖచ్చితంగా అవి అరికట్టడం సాధ్యమవుతుంది అందుకని అభ్యుదయవాదులు మేధావులు కూడా ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్లో మెజారిటీ ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పద్ధతిలో కామెంట్ చేయటం కాకుండా చెప్పే విషయం సరైనదైనప్పటికీ కూడా చెప్పే పద్ధతి కూడా మనకు ఉంటుంది అందుకని దాన్ని తగ్గట్టుగా ప్రజలని ఆ రకంగా సంసిద్ధులు చేయడం కోసం అవసరమైన కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఓ పక్క నుంచి ఉన్మాదులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మెజారిటీ మతాన్ని వాడుకోవాలనే ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ మెజారిటీగా ఉన్నటువంటి ప్రజల్లో ఇవాళ దాకా ఉన్నటువంటి సెక్యులర్ భావాలని రాజకీయాలకు అతీతంగా మతం వ్యక్తిగతం అది మీరు మీ ఇంటికే పరిమితం చేసుకోండి బయట ఇప్పటిదాకా ఎట్లయితే ఉన్నారో సర్వమానవ సౌభ్రాతృత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అనే పద్ధతిలో ప్రభుత్వం వైపు నుంచి ఆ ప్రచారం ఉండాలా ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైనటువంటి చర్యలు ఉండాలా అవి ఉంటే తప్పనిసరిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ రవి గారు ఇది ఒక టీచర్ పైన జరిగిన దుర్మార్గం కానీ స్కూళ్ళల్లో మతానికి సంబంధించిన అంశాలలో తప్పకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన లౌకిక విలువల్ని కాపాడుకోవాలి అదేవిధంగా సమాజంలో ఉన్న మేధావులు కూడా దీనిపైన స్పందించాలి ఒక సామరస్యపూర్వక పద్ధతిలో దీన్ని పనిచేసుకోవాలంటున్నారు యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావరవి గారు ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి టీటెన్.